బీపీ మందులన్నీ డిస్కస్ చేసుకున్నామండి చాలా వరకు. షుగర్ మందుల గురించి చాలామంది అడుగుతున్నారు. దీని గురించి కామన్గా వాడే మందులన్నిటి గురించి మనకి కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి కదండి, ఏమన్నా చెప్తే బాగుంటుందని. సో దీన్ని ఒక వీడియోలోనో రెండు వీడియోల్లోనో చేయలేమండి. దీన్ని కనీసం ఒక 10-15 చిన్న చిన్న వీడియోల కింద విడగొడితే కానీ దాన్ని కంప్లీట్గా దానికి ఆ సబ్జెక్ట్కి ఆ టాపిక్కి న్యాయం చేయలేము. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదే ఫస్ట్ వీడియో అనుకోండి. సో షుగర్కి వాడే మందులు రెండు విధాలుగా విభజించవచ్చండి. ఒకటి ఇంజెక్షన్లు, రెండోది ట్యాబ్లెట్లు. సో ఇంజెక్షన్లది రెండు రకాల ఇంజెక్షన్లు ఉంటాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇన్సులిన్ కానీ షుగర్ తగ్గించే ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి రెండు రకాలన్నమాట. అవి సపరేట్గా ఇంకో వీడియో చూసుకుందాం. ఇక ట్యాబ్లెట్స్కి వస్తే, ట్యాబ్లెట్స్ ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అంటారు. ఓరల్ అంటే ఏంటి, నోటి ద్వారా తీసుకునేవి. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, దీంట్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఇన్సులిన్ని పెంచే డ్రగ్స్ ఉన్నాయి, ఇన్సులిన్ని పెంచే డ్రగ్స్ ఉన్నాయి. అవి కామన్గా వాడే గ్లిమిపెరైడ్, గ్లిక్లజైడ్, గ్లిబిన్క్లమైడ్ ఇవన్నీ అన్నమాట. రెండోది ఇన్సులిన్ని పెంచవు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి. అంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే మందులు ఏంటి అంటే, అంటే మన బాడీలో ఆల్రెడీ 100 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది అనుకోండి ఇన్సులిన్, ఈ మందు వాడితే 150 యూనిట్ల ఇన్సులిన్ అంత పనిచేస్తుంది అన్నమాట. ఆ 100 యూనిట్లే ఎక్కువ పనిచేస్తుంది మన బాడీలో, కొత్తగా తయారవదు. సో ఈ మందులు కేటగిరీలోకి వచ్చేవి రెండు అన్నమాట. ఒకటి మెట్ఫార్మిన్, రెండోది పయోగ్లిటజోన్. ఈ రెండు మన ఇన్సులిన్ ఒక సెన్సిటివిటీని పెంచే డ్రగ్స్ అన్నమాట. ఇంకా కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి, అది ఒక డీటెయిల్గా సపరేట్ వీడియో చేసుకుందాం. మూడోది నోటి ద్వారా తీసుకునే గ్లూకోజ్ని అంత ఫ్రీ అరగకుండా, అంటే మన బాడీలోకి వెళ్లకుండా చేసే అవి అకార్బోస్, ఓగ్లైబోస్ అంటారు. అవి తీసుకుంటే మనం తిన్న దాంట్లో ఉన్న షుగర్స్ కానీ కొన్ని కార్బోహైడ్రేట్స్ కానీ ఆ ట్యాబ్లెట్ తీసేసుకుంటుంది. ఆ ట్యాబ్లెట్ లాగేసుకుని పేగుల్లోనే ఉండేటట్టు చూస్తుంది, రక్తంలోకి వెళ్ళనివ్వదు. కాబట్టి వాళ్ళకి కొంచెం విరోచనాలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, బ్లోటింగ్ ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. ఇది ఒక రకం. ఇంకా ఇంకొన్ని అదర్ మందులు ఉన్నాయి. ఈ కేటగిరీ దేంట్లో ఫిట్ అవుని అదర్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు షుగర్ మందుల్ని క్లాసిఫికేషన్, అంటే ఇంజెక్షన్స్, నాన్ ఇంజెక్షన్స్ ఏంటి, ట్యాబ్లెట్స్ ఏంటి, ట్యాబ్లెట్స్లో ఏ రకాలు ఉన్నాయి, ఇన్సులిన్ పెంచేది ఏది, ఇన్సులిన్ బాగా పనిచేసేది ఏది, చేయించేది ఏది, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించేది ఏది, గ్లూకోజ్ని అబ్జార్ప్షన్ తగ్గించేది ఏంటి. సో ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. దీంట్లో అన్నీ కాకపోయినా ఒక 4-5 మంచి డ్రగ్స్ ఉన్నాయండి, వాటి గురించి మాత్రం బాగా తెలుసుకోవాలి మనం. సో ఫస్ట్ వీడియో అయిపోయింది కదా, సెకండ్ వీడియోలో అవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.